असल ढिल्ली लिखर स्काम लिखर स्काम जिखर स्काम कविता एट्ला इन्वॉल्व अयिंदी मोत्तम व्यवहार विवरी प्रयत्न ढिल्ली लिखर स्काम तर्वात मिगता अंशाल चूद्दां असल ढिल्ली लिखर स्काम स्काम एवरेवर एक्कड़ एम जरिगिंदि चाला मंदी असल ढिल्ली लिखर स्काम सारा दंदा सारा असल एंदिदि अदोकसारी विवरिंचे प्रयत्नं अयिते चेस्ता ढिल्ली लिखर स्काम इदि ढिल्ली लिखर स्काम ढिल्ली लिखर स्काम लो ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏందంటే అరవింద్ కేజ్రీవాల్ 2020 సంవత్సరంలో ఒక కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిండు అంటే 2021 లో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు ఆ తర్వాత ఎవరెవర ఏం చేయ అయితే ఢిల్లీలో మద్యం విధానం ఎట్లా ఉండే అంటే మద్యం పాలసీ ఎట్లా ఉండే అంటే 1000 దుకాణాలు ఉంటే అందులో 60% దుకాణాలు ప్రభుత్వం నడుపుతది ప్రభుత్వ ఆధ్వర్యంలో 40% దుకాణాలను మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారు ఇప్పుడు దీంట్లో మద్యం పైన ఎంత ధర ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయించేటువంటి ఒక పాలసీ ఇక్కడ ఉండేది ఏది కవిత ఎంటర్ కాక ముందుకున్నటువంటి కార్యక్రమం అంతా ఇది అయితే కవిత ఎంటర్ అయిన తర్వాత కొత్త మద్యం పాలసీ కొత్త మద్యం పాలసీ అని ఈవెన ఐడియా ఇచ్చింది ఆ కొత్త మద్యం పాలసీ అని ఒక ఐడియా పుట్టిచారు దానికి సంబంధించి దయచేసి లిక్కర్ స్కామ్ గురించి కొద్దిగా అవగాహన వస్తది అసలు ఏంది కథ కార్కన ఏంది అనేది మనకు కూడా ఒకటి అర్థమైతది అయితే ఏ కొత్త మద్యం పాలసీ ఎట్లా వచ్చిందంటే కవిత గ్యాంగ్ అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళంతా కవిత ఈ సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ ఏం చేసిందంటే కొత్త మద్యం పాలసీ తీసుకురావాలి ఢిల్లీలో తద్వారా ఒక 9000 కోట్ల రూపాయలు అందాదగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తది కొత్త మద్యం పాలసీ ద్వారా అని చెప్పి ఒకటిల చెవులేసిరు ఏది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ చెవులేసిరు ఆ సర్కార్ చెవులో అప్పుడు ఏం జరిగింది ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్స్‌పర్ట్ కమిటీని వేసింది దాని మీద నిజంగా కొత్త పాలసీ రావాలా వద్దని ఎక్స్‌పర్ట్ కమిటీ నిపుణుల కమిటీ చేస్తే కమిటీ చేసింది ఎక్స్‌పర్ట్ కమిటీ ఏం చేసింది ఒక నివేదిక ఇచ్చింది నెల రోజులల్లనే ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మల్ల ముగ్గురు మంత్రులతోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏం చేసింది ముగ్గురు మంత్రులతోని కమిటీ ఈ ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడం కోసం ముగ్గురు కమిటీలతో నివేదిక ఇచ్చింది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒకటే నెల రోజులల్లో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రభుత్వానికి తమ నివేదిక ఇచ్చారు అయితే ఈ ముగ్గురు మంత్రులలో మనీష్ సోడియా కూడా ఉన్నాడు yes ఈ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మార్చి 2021లో ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది yes ఓకే చేసడంతోని ఢిల్లీలో మద్యం అమ్మకాలన్నీ ఢిల్లీలో ఉన్న మద్యం అమ్మకాలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇయ్యాలని అంతకముందుకేమో 60% ప్రభుత్వం నిర్వహించేది 40% ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేది ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చెప్పి నిర్ణయం చేశారు తద్వారా 9500 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం రాష్ట్ర ఖజానాకు వస్తది అనేది ఈ వీళ్ళందరి అంచనా విషయం ఏం జరిగిందంటే ఈ ప్రభుత్వం ఆమోదించి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్ పంపిస్తే ఆయన 4 నెలల పాటు ఆపి ఈ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపిండు తెలిపిన తర్వాత ఏమైంది ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా
ఒక ఆయన వచ్చిండు. ఎవరు ఆయన పేరు? ఆయన పేరు వచ్చేసి ఏదో పేరు ఉంది ఆయన. ఆయన ఎంటర్ అయ్యిండు. ఆయన ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఢిల్లీ కార్పొరేషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తప్పనిసరి చేస్తూ ఆయన కొన్ని మెన్షన్ చేసి పంపించిండు. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి నరేష్ కుమార్, ఎవరు చీఫ్ సిఎస్ నరేష్ కుమార్ ఈయన పేరు, ఈయన ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే ఈయన రాగానే అసలు ఈ లిక్కర్ పాలసీ ఏందని దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈ పాలసీ తయారీలోనే లోపాలు ఉన్నాయి, ఒక 145 కోట్ల రూపాయలు మనీష్ సిసోడియా కారణంగా ప్రభుత్వం నష్టపోయింది అనేది తెలిసింది దాంట్లో. మనీష్ సిసోడియా అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. అయితే ఈ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలి అనేటువంటి కాడ ఇక కవిత గ్యాంగ్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిపోయి ఢిల్లీలో ఉన్నటువంటి దాదాపు 70% లిక్కర్ షాపులను కవిత గ్యాంగ్ కొల్లగొట్టాలనేది వీళ్ళ ప్రయత్నం. అయితే ఈ లిక్కర్ ధర ఎంత ఉండాలి అనేది గతంలో ప్రభుత్వం నిర్ణయం చేస్తుండే కదా, ఇప్పుడు అట్లా కాదు, ఈ ప్రైవేటు వ్యక్తులు కవిత గ్యాంగ్ నిర్ణయం చేస్తుంది. అప్పుడేమో ఢిల్లీలో ఒక క్వార్టర్ సీసా 100 రూపాయలే ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ చెప్పిండు, కానీ ఈ మాఫియా వచ్చిన తర్వాత దీన్ని 200 కూడా చేసుకోవచ్చు అన్నాడు. ఇగో ఇటువంటి కార్యక్రమంలోకి కవిత దిగింది. దిగి ఏం చేసింది, ఇంత మంచి పాలసీ చేసిరు కాబట్టి ఇన్ని దుకాణాలు మేము కొల్లగొట్టినాం కాబట్టి ఇగో 100 కోట్ల రూపాయల ముడుపులు మీరు గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి మీకు ఇస్తున్నామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు చేస్తా ఉంది. ఇదే కేసులో అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత అప్రూవర్ గారు మాగుంట రాఘవనా ఆయన పేరు, మాగుంట మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఈ గ్యాంగ్ అంతా కొడుకు ఈ సౌత్ గ్రూప్ గా ఏర్పడి ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం షాపులను 70% షాపులను చేజిక్కించుకోవాలని చూసిరు. అవి 849 షాపులు, అరవింద ఫార్మా 840 షాపులను వైన్ షాపులను కొల్లగొట్టి తద్వారా మద్యం రేట్లు పెంచి అక్కడ పెద్ద బిజినెస్ చేయాలనేటువంటి ఒక 1000 కోట్ల రూపాయలు. అయితే ఈ వ్యవహారం ఈ షాపులన్నీ దక్కడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక హోటల్లో 6 నెలలు ఒక రూమ్ ను అద్దెకు తీసుకురు. ఈ 6 నెలల పాటు కాలం పాటు కవిత అండ్ గ్యాంగ్ ఈ రూమ్ కు పోయి వీళ్ళతో చర్చలు జరిపింది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ. స్పెషల్ ఫ్లైట్ల పోయి అయితే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రెస్ మీట్ లో ఇందులో కవిత ప్రమేయం ఉందని బాంబు వేల్చిండు. దాంతో మొత్తం దేశవ్యాప్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తం అందరిని అరెస్ట్ చేసిరు, అందులో కొంతమంది అప్రూవర్ గా మారిరు. సౌత్ గ్రూప్ లో ఈమె ఎక్కువ వాటాలు, సౌత్ గ్రూప్ లో ఈమె వాటా 33% మహిళలకు రిజర్వేషన్ కావాలంటదిగా. ఈ గుంపులో 33% రిజర్వేషన్ ఈ 849 షాపుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ఈమె ఖజానాలో పడాలన్నట్టు ఇట్లా 1000 కోట్లు కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేశారు. అయితే ఒకవైపు ఈ సిఎస్ నరేష్ కుమార్ దీనిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి ఎల్జీకి రాస్తే ఎల్జీ సిబిఐకి రాసిండు ఎంక్వైరీ చేయమని. లెఫ్టినెంట్ గవర్నర్ రాస్తే లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి రాసిండు. సిబిఐకి రాయంగానే అమ్మో ఈ పాలసీ ఏదో మోసం ఉందని అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసిండంటే ఆ పాలసీని రద్దు చేసిండు. పాలసీ రద్దు అయింది, ఇటు విచారణ కొనసాగుతుంది, ఇరికిపోయారు. ఇప్పుడు పాలసీ కొనలేదు, పాలసీ ఆగిపోయిన పాలసీ. దీని వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ కర్మ కర్త క్రియ అంతా కల్వకుంట్ల కవిత పెద్ద పార్టీ. ఇగో ఈ రకంగా ఢిల్లీ మద్యం కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ ను నిజంగా వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చింది అన్నా హజారే ద్వారా వచ్చిండు. ఆయన పంజాబ్ లో పుట్టినటువంటి వ్యక్తి, హర్యానా ఏది అన్నా హజారే ఉద్యమం ఏదైతే ఉందో అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఢిల్లీలో జరిగింది కదా అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అత్యంత కీలకంగా పాల్గొన్నటువంటి దేశంలో అవినీతి ఉండకూడదు, లోక్పాల్ బిల్లు రావాలి అని చెప్పి విపరీతంగా పోరాడినటువంటి వ్యక్తులు అన్నా హజారేకు రైట్ హ్యాండ్ గా నిలిచినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఈ అరవింద్ కేజ్రీవాలే అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు అవినీతి కేసులో ఇరుక్కున్నది. కారణం ఎవరు?
केजरीवाल पार्टी आम आदमी पार्टी पीकल अवनीति अवनीति के दी अंत कारण कलवकुंट कविता आलोचन पाप वास्तवा अरविंद केजरीवाल की आलोचन इदंत अयिते इदंत इकड़ा केसीआर नरेंद्र मोदी टारगेट कलवकुंट्ल कवितना लेकपोते अरविंद केजरीवाल इदी चूस्ते मनकु पिक्चर अर्थमैतदी कविता केजरीवाल मोदी टारगेट एवल मीदा इकड़ मनं चूसुकुन्नप्पुडु केजरीवाल कोसम ईमेन पट्टिरु तप्प एंदुकंटे ईमे बलमेंदी ईमे बलम एं लेदु वट्टिदे ईमे बलम एं लेदु केवलं वाळ्ळ नायन 17 एंपी स्थानाल पंचायतीलदि 17 इट्लल्लो 16 इप्पुडु गेलिचेटि ओकटो लेदो सुन्ननो क्लोज अवुतदि काबट्टि ईलनु पट्टुकुन्ना ओरिगेदेम लेदु वच्चेदेम लेदु केजरीवाल नि पट्टुकोवडं कोसम ఈ చిన్న చాపన ఏసిరు అంతే ఈ చిన్న చాపన కేజ్రీవాల్ తోనే ఏం ప్రమాదం ఉందంటే ఆల్రెడీ పంజాబ్ కొట్టేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పాగా వేసింది గుజరాత్ లో మంచి ఓట్ షేర్ తీసుకొచ్చింది రేపు యూపీ లో తీసుకొచ్చింది కేజ్రీవాల్ పోయి ఇండియా కూటమిలో ఉన్నాడు ఇప్పుడు yes ఇండియా కూటమిలో ఉన్నాడు ఇండియా కూటమికి గనక కేజ్రీవాల్ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు అధికారంలోకి రాడు అన్న ఉద్దేశంతోటి కేజ్రీవాల్ ను డిస్టర్బ్ చేయడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీని డిస్టర్బ్ చేయడం కోసం నరేంద్ర మోడీ సాగిచ్చినటువంటి వేటనే ఈ వేట అది ఈమె అనుకుంటది ఏం పెద్ద కాదు ఈమె ఈమె దందాల వరకు ఓకే దందా చేసినంతట ఆమనే పెద్దామే అయితే తేడలేదు ఈమెను నమ్మి అయితే ఇక్కడ జరిగింది ఇంకొక అంశం ఏందంటే ఈ కేజ్రీవాల్ ని పట్టుకోవడానికి మీరు గమనించి ఉంటారు కమ్మంలో కేజ్రీవాల్ సభ కేసిఆర్ కేజ్రీవాల్ భగవంత్ మాన్ ఆ తర్వాత కేసిఆర్ ఈ ముగ్గురు కలిసి సభ పెట్టిరిడ కమ్మంలో సభ పెట్టి దేఖేంగే మోడీ అన్నారు దేఖేంగే లేదు పీకేంగే లేదు ఎందుకంటే ఇగో ఇక్కడ మోడీకి కేజ్రీవాల్ ని అప్పజెప్పడానికి కేసిఆర్ ఆడినటువంటి డ్రామా ఇది పట్టిస్తున్నాడు ఆయన అంతే ఇప్పుడు కేసిఆర్ కో నిమ్మల కేసిఆర్ అందుకే ఏ మాట మాట్లాడతలేడు తన బిడ్డ ఎప్పుడు ఇంటికి చేరుతదో మోడీ ముందే చెప్పేసి ఉంటాడు ఏమ వారం రోజులు అంటుందిగా మరి ఇట్లా కాబట్టి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా నిజంగా నరేంద్ర మోడీ గారు పట్టుకోవాల్సి ఉంటే అనేకమైనటువంటి అవకతవకలు చేసిన భూకబ్జాలు ల్యాండ్ గ్రాబింగ్లు సంపద కొల్లగొట్టి రెవెన్యూను సత్యనాశనం చేసినటువంటి అనేక కంపెనీలు కేసిఆర్ కుటుంబం ఆయన కొడుకులు ఇడు ఉన్నారు నిజంగా అవినీతి మీద పోరాటం చేయాలనుకుంటే అది కానీ మోడీ చేయాలనుకుంటుంది రాజకీయం కాబట్టి భ్రష్టాచారాన్ని ప్రోత్సహించేటువంటి కేసిఆర్ నొదిలేసి భ్రష్టాచార లేకుండా ఈ భారతదేశంలో పరిపాలన ఉండాలని కోరుతున్న కేజ్రీవాల్ ని ఎత్తుకొని పోయిండు అయితే ఇక్కడ పెద్ద అంత పెద్ద జరిగిపోలే ఏందంటే 100 కోట్ల పంచాది ఇది 145 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం కారణంగా దీంట్లో 100 కోట్ల రూపాయలు కవిత బుడుపులు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఇచ్చినట్టుగా జరిగినటువంటి పంచాయతీ 100 కోట్ల పంచాదికి గింత ఉంటే లక్ష కోట్ల పంచాదికి లక్ష కోట్లు కొలగొట్టిన కేసిఆర్ కుటుంబాన్ని వదిలేసి ఒక్కడే దాంట్లో వా 100 కోట్ల పంచాయతీలో కేజ్రీవాల్ను అధికారంలో ఉండగా పదవిలో ఉండగా ఒకే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఒకేసారి జైల్లో పెట్టడం ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు వాస్తవానికి ఇటువంటి చిల్లర పనులు చేయడు క్లీన్ మనిషి పాపం చేయడు వాస్తవానికి కానీ కేసిఆర్ అనే ట్రోడు ఉచ్చులోకి తీసుకొని తన బిడ్డ వ్యవహారం నుంచి ఇక్కడి మలుపుకొచ్చి మోడీ కప్ప చెప్పిండు ఇదే జరిగినటువంటి వ్యవహారం yes ఇది లిక్కర్ స్కామ్ అనుకున్నటువంటి మతలబ్ ఇది సో మీరు చెప్పండి ప్రజలారా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ ఎవరదని మీరు భావిస్తా ఉన్నారు పెద్ద తల్కాయ లిక్కర్ స్కామ్ ఇట్లా పట్టుకో లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ ఎవర్ది నేను చెప్పినటువంటిది అది నా వ్యక్తిగతమైంది
कीबोर्ड खराब चूड़ अभी कुछ कीबोर्ड पे लिकर स्क्रैम रूपकर्ता एवरू मुम्माटिकी नरेंद्र मोडी।